hello everyone this is Lavanya welcome to Sagiyama studies. మనకు టీజీటీకి సంబంధించి ట్రిబ్ వెబ్సైట్లో వచ్చేసి కొన్ని మార్పులు అయితే వచ్చాయన్నమాట అవేంటో చూద్దాం పొద్దున్న నుంచి టెట్ మార్క్స్ అయితే ఎంటర్ చేస్తున్నాం ఆయన కూడా కొంతమంది ఏంటంటే సర్వర్ డౌన్ నుండి పెట్టలేకపోయారు మార్క్స్ని ఎంటర్ చేయలేకపోయారు అండ్ వచ్చేసి కొంతమంది అయితే మార్క్స్ తప్పుగా వేశారనమాట టెట్ వేయాలా లేదంటే సీటెట్ వేయాలా అర్థం కాక కొంతమంది వచ్చేసి ఏ మార్క్స్ వేస్తే ఎలా ఉంటుందో అని తెలియక కొంతమంది అయితే మిస్టేక్స్ అయితే చేశారు సో మనకు ఈ ట్రిప్లో వచ్చినటువంటి మార్పులు ఏంటో ఈరోజు అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గూగుల్లో ట్రిబ్ అని టైప్ చేశాను సో టైప్ చేయగానే ఇక్కడైతే మనకు అఫీషియల్గా అయితే ఓపెన్ అవుతుంది సో దీనిపైన క్లిక్ చేయగానే ఇలాగైతే మనకు ఓపెన్ అవుతుందనమాట పేజ్ అండ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో అయితే స్క్రోల్ అవుతుందనమాట ఇక్కడ ఇక్కడ నుంచి అయినా మనము మనము కావాలనుకున్న ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు లేదు అనుకుంటే ఇక్కడ వచ్చేసి అప్లై ఆన్లైన్ అనేది కనబడుతుందిగా ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అయితే ఇక్కడైతే మనము అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనము సైన్ అప్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఒక క్యాప్చర్ అయితే అడుగుతుంది ఇవన్నీ ఎంటర్ చేయగానే మనకైతే లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో వెయిట్ ఫర్ దట్ సో ఇలా ఓపెన్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి టెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ సబ్మిషన్ అని కనబడుతుంది అండ్ రెస్పాన్స్ షీట్స్ ఉన్నాయి చెక్ పేమెంట్ స్టేటస్ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్స్ హాల్ టికెట్స్ అండ్ సొసైటీ ప్రిఫరెన్సెస్ అని ఇక్కడైతే ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ వచ్చేసి మనము టెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ సబ్మిషన్ దగ్గర అయితే క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఇలా అయితే ఓపెన్ అయింది దీనికి సంబంధించి ఈ దీని ఇందులో అయితే నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది మనం అప్లై చేసిన నోటిఫికేషన్ నెంబర్ అండ్ నోటిఫికేషన్ నేమ్ టీజీ టీజీటీ కదా సో టీజీటీ అయితే ఓపెన్ అయింది ఇక్కడ వచ్చేసి టెట్ డీటెయిల్స్ అని ఉంది కదా సో ఈ టెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ టెట్ స్కోర్స్ అని కనబడుతుంది కదా సో దీనిపైన క్లిక్ చేయాలి నెక్స్ట్ అలా చేయగానే ఇక్కడైతే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ టెట్ మార్క్స్ ఎంటర్ చేయడానికి మనకు రేపు సాయంత్రం వరకు అయితే టైం ఉంది ఇక్కడ రేపు సాయంత్రం ఐదు గంటల లోపు వరకు కూడా టెట్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఇవ్వచ్చు మీరు క్లియర్గా అయితే చూడొచ్చు మన రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి అప్లికే అప్లైడ్ సబ్జెక్ట్ అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు ట్రిప్లో వచ్చినటువంటి మార్పు ఏంటో చూద్దాము హాల్ టికెట్ నెంబర్ అండ్ పేపర్ టు మార్క్స్ సెక్యూర్డ్ అని ఇచ్చారు మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు వచ్చినటువంటిది ఏంటంటే మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది అండ్ మార్క్స్ మాత్రమే మనం ఎంటర్ అయితే చేసాం ఇప్పుడు వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ని మనం మనమే ఎంటర్ చేయాలి అండ్ మార్క్స్ కూడా ఎంటర్ చేయమని ఇక్కడ అయితే ఇచ్చారు మార్నింగ్ అయితే మామూలుగా అదే ఆటోమేటిక్గా అయితే వచ్చింది మనం అప్లై చేసేటప్పుడు ఇచ్చిన మార్క్స్ కూడా చూపించింది సో ఇక్కడ వచ్చేసి ఇలా అయితే మార్పు అయితే జరిగింది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ పేపర్ పేపర్ టూ మార్క్స్ ఎక్యూర్డ్ అని ఇక్కడ మనం ఎంటర్ చేయగానే మన హాల్ టికెట్ నెంబర్ అండ్ దానికి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేసి డిక్లర్ డిక్లరేషన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మీకు టెట్లో కానీ సీటెట్లో కానీ ఎందులో అయితే ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయో ఆ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయండి ఎందుకంటే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే మనకు వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది సో ఏ సీటెట్ కానీ టెట్లో ఎందులో ఎక్కువ వస్తే ఆ మార్క్స్ అయితే ఎంటర్ చే ఎంటర్ అయితే చేయండి సో నేను ఎంటర్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో నేను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే ఇలా అయితే వచ్చింది ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ త్రోలీ ఇఫ్ యూ సీమ్ ఎనీ డేటా టు బీ కరెక్టెడ్ దెన్ క్లిక్ ఆన్ క్యాన్సల్ బటన్ అండ్ మోడిఫై ద డేటా ఎల్స్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ బటన్ అండ్ సబ్మిట్ యువర్ డీటెయిల్స్ అని ఇక్కడ డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ అని అడిగారు సో కన్ఫర్మ్ అని నొక్కగానే మనకైతే ఇలా అయితే వస్తుందనమాట యూఆర్ టె టు డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ దిస్ ఓటీఆర్ ఐడి అన్నట్టుగా అయితే మన ఐడి కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేసి చూపిస్తారు చూపిస్తుంది అండ్ ఇక్కడ రిసిప్ట్ అని ఉంది రిసిప్ట్ అని క్లిక్ చేయగానే మనకైతే ఇది డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్